కళ. రాధారమణ హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రియా హిందూ బంధువులారా, చూశారు కదా ఇప్పుడు మనం ఉన్న టెంపుల్ రాధారమణ మందిరం చాలా ప్రశాంతం బాగుంటుంది. ఎప్పుడు ఇలాగ గీత గానాలు నృత్యాలు చిన్ని కృష్ణుడు. సో ఈ కృష్ణుడు యొక్క ఆవిర్భావం శ్రీల రఘునాథ దాస గోస్వామి వారు గంగానదిలో స్నానానికి వెళ్తే 12 సాలగ్రామాలు దొరికినాయి వారికి. మనం ఏం చేస్తాం, సేవ చేయలేము, ఓ చోట ఉండం కదా అని వాటిని నీటిలో విడిచిపెట్టేశాడు. మళ్ళీ వచ్చేసింది సరే అని 12 సాలగ్రామాలకి సేవ చేస్తూ ఉన్నారట. అలా చేస్తూ ఏమిటి స్వామి, నువ్వు రూపం లేకుండా ఉన్నావు, నువ్వు ఏదన్నా రూపం ఉంటే బాగుండు, ఇలా సాలగ్రామం అంటే ఒక రూపం ఉండదు కదా అని ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అయితే భగవంతుడు ఇదిగో ఇప్పుడు మనం చూసినటువంటి ఆ సుందరమైన దివ్యమైనటువంటి స్వరూపానికి వచ్చారు రాధారమణ భగవాన్గా. సో ఈ ఇక్కడ చాలా లీలలు జరిగినాయి. ఈ విగ్రహాన్ని ఎవరో పరీక్షిద్దామని చెప్పి చెవిలో పుల్లాది పెట్టడం, రక్తం రావడం, ఇలా చాలా చేశారు. సో మనకి ఇలాంటి విశేషమైనటువంటి మూర్తులు ఎన్నో ఉన్నాయి. ఒక తిరుమల కావచ్చు, ఒక శ్రీరంగం కావచ్చు, అందులో ఎటువంటి మహిమ లేకుండా మనం ఎలా ఊరికే వెళ్ళిపోతాం. అంతా పెద్ద పెద్ద చదువుకున్న వేద పండితులు కాబట్టి ఎవరైతే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పాషాణ మతస్థులు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా భూమికి భారం. ఎందుకంటే అది రాక్షస మతం. మనం ఎవరిని కూడా మతం మారమని అడగము, ఎవరిని కూడా వాళ్ళ గుళ్ళవి బద్దలు కొట్టం మనం. కాబట్టి మా మతం గొప్పది, మా దేవుడు మాత్రమే గొప్పడనే దరిద్రులకి ఇలాంటి బృందావనంలోకి వచ్చేటువంటి అర్హత లేదు, అవకాశం లేదు. కృష్ణుని అర్థం చేసుకోవాలంటే భాగవతం మొత్తం చదవాలి. నువ్వు డైరెక్ట్గా పదో స్కందం చదివిస్తే నీకు అర్థం కాదు. అది కాక నియమాలు పాటించాలి. కృష్ణుని అర్థం కావాలంటే నువ్వు అడ్డమైంది తినేసి నువ్వు దేవుడిని రియలైజ్ అవ్వడం అనేది సాధ్యం కాదు కాదు కాదు. కాబట్టి హృదయం ఉన్న వాళ్ళందరూ కూడా దయ కలిగి ఉండండి. దయ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా మాంసాహారం మానేసి దయతో జీవించి భగవంతుణ్ణి పొందే ప్రయత్నం చేయండి. దానికోసం భాగవతం చదవండి, భగవన్ నామాన్ని జపం చేయండి, భక్తులతో ఉండండి, భగవంతుడి యొక్క కథ వినండి, భగవంతుడి యొక్క ప్రసాదం తినండి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. జయ శ్రీ శ్రీ రాధారమణ భగవానికి జయ, శ్రీల రఘునాథ దాస్ గోస్వామికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ.